दिवंगत नेता वैएस राजशेखर रेड्डी 71वें जन्मदिन संदर्भंग वैएस राजशेखर रेड्डी विग्रहा पूलमाल वेसी केक कटे घन निवा ओजली नायडुपेट मंडल वैसीपी नायक ओजली मंडल हेड क्वार्टर्स वैएस राजशेखर रेड्डी 71वें जन्मदिन संदर्भंग पार्टी जेंडानु आविष्करिंचारु मंडल अध्यक्षुडु रवींदर राजु अनंतरं विग्रहानिकि पूलमालालु वेसी घन निवाळुलु अर्पिंचारु ई कार्यक्रमंलो वैसीपी नायकुलु तदितरुलु पाल्गोन्नारु నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలను పట్టణ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేట సంజీవయ్య ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడలో రాజశేఖర్ రెడ్డి ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేసి ఈ రోజు ప్రభుత్వాన్ని ముందుకు నడపడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులందరం కలిసి ఒకే నినాదంతో ఇక్కడ రాజశేఖర్ గారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు అడుగు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు ఒక అడుగు ముందుకు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసే విధంగా ఈరోజు ప్రభుత్వం నడపడం ఆ ప్రభుత్వంలో మీ అందరం కూడా భాగస్వాములు కావడం చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకతతో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన వరాలన్నింటినీ కూడా పాదయాత్రలు ఏమైతే చెప్పాడో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా పేద ప్రజల ఆశీర్వాదంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కష్టకాలంలో ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పక్క కరోనా మహమ్మారి వీటన్నింటినీ అధిగమించి అడుగు బడుగు బలహీన వర్గాలకి మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి అన్నింటిలోనూ 50% పారదర్శకంగా అన్నింటిలో ఇవ్వడం ఆయన ప్రత్యేకతకు నిదర్శనం. వీటన్నింటినీ ప్రజలు స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు రాక తప్పదు. ఇప్పటికే తెలుగుదేశం లేదా చూస్తున్నాం గుంపులు గుంపులుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండ వేయించుకోవడం మనందరం కూడా చూస్తున్నాం. ఈ పరిణామాలన్నింటినీ కూడా స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నిన్ను 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. జై జై జగన్. రాజశేఖర్ రెడ్డి గారు చరిత్ర పుటంలో నిలిచిపోయాడంటే వారు చెప్పిన వాగ్దానాలను ఆల్మోస్ట్ ఆల్ పూర్తి చేయడం అంతకంటే ఎక్కువగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు ఇల్లు లేని పేదలందరికీ కూడా లక్షలాది నివేశన స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం నాయకులు అడ్డుకోవడం చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా చెప్తూ ఖచ్చితంగా మన జగనన్న రాజ్యం సంక్షేమ రాజ్యంగా రామరాజ్యంగా విరసలుతుంది. తప్పకుండా వారిని పూర్తికాలం అంటే ఆయన జన్మత పూర్తికాలం ముఖ్యమంత్రిగా ప్రజలందరూ